ఈరోజు వీడియో నేను మీకు చాలా శక్తి బలం కావాలంటే ఏం చేయాలి అంటే విపరీతమైనటువంటి శారీరక బలం కావాలి అంటే ఆ వ్యక్తి ఏం చేయవలసి ఉంటుంది అనేటువంటి విశేషాన్ని తెలియజేస్తాను. మంత్రశాస్త్రంలో మనకు ఈ బలానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి రహస్యాలు చెప్పడం జరిగింది. మీరు గమనించండి, మనకు మౌనస్వామి జీవితంలో మీరు గమనించినట్లయితే చాలా సంఘటనలు ఉంటాయి ఈ మంత్ర ఈ బలానికి శారీరక బలానికి సంబంధించి అనమాట. ఒకసారి ఏమవుతుందంటే మౌనస్వామి వారు ఆయన కాలినడకన ఎక్కువగా ప్రయాణించేవాడు అప్పుడు. అయితే ఆయన ప్రయాణిస్తూ ఒక అటవీ మార్గం ఉంటుంది. అటవీ మార్గం గుండా వెళ్తూ ఉంటూ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆయన చాలా బక్కగా ఉంటాడు చూడడానికి మన మౌనస్వామి అనమాట. సిద్ధేశ్వరి పీఠాధిపతి అంటే స్థాపించింది ఆయనే మొదట. అయితే అలా వెళ్తూ ఏమవుతుందంటే చాలా మంది ప్రయాణికులు ఉంటారు, వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్తూ ఉంటే ఈ బక్క శరీరం అసలే ఆయన అప్పటికి ఏమీ తినడు, చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అనుకోకుండా చెట్టు ఉంటుంది కదా, ఒక పెద్ద చెట్టు ఆయన మీద టపేయమని పడిపోతుంది. పడిపోగానే ఆ చెట్టు కింద పడి అలాగే ఉండిపోతాడు. ఆయన నిద్రపోతాడు, ఇక అప్పటికి ముచ్చే వస్తుంది తర్వాత లేకపోతే నిద్రపోతాడు తెలియదు అనమాట. అలాగే నిద్రపోతాడు, అలాగే పడి ఉంటాడు. చాలా మంది చుట్టూ చేరతారనమాట. చుట్టూ చేరి ఆ చెట్టును తీయడానికి ఎన్ని తంటాలు పడతారంటే వాళ్ళు నానా తంటాలు పడతారు. ఇక ఏది చేసినా ఆ చెట్టు గిత్త కూడా కదలదు. దాదాపు పదుల సంఖ్యలో వస్తారు ప్రజలు, ఆ చెట్టుని కొమ్మలు పట్టుకుని గుంజుతూ ఉంటారు, కాళ్ళు పట్టుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి ఉన్నాడా, ఏమైనా అయిందా, ఆయనకి ఏమైనా దెబ్బలు తాగాయా అనేటటువంటి ఉద్దేశంతో ఎలాగైనా రక్షించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొద్దిసేపటికి పెద్ద అల్లరిగా తయారవుతుంది. ఇది అల్లరిగా తయారయ్యేసరికి ఆయనకు అప్పుడు మేలుకు వస్తుంది అనమాట. ఓలికి మన మనస్వామికి, మనస్వామి వారికి మేలుక రాగానే ఏంటి అల్లరిని చూస్తే ఆ చెట్టును గుంజుతూ ఉంటారు. ఇలా చూస్తాడు, ఆయన మిన్నే పడి ఉంటుంది ఆ చెట్టు. ఆయన అటు ఇటు చూస్తాడు, చూసి ఒక చేతితో చెట్టును లేపి అలా పడేస్తాడు. అంతే, అమాంతం తీసి అటు పక్కకు పడేస్తాడు. అలా ఉంటుందంటే ఇక శ్రీకృష్ణుడు కనుక గోవర్ధన పర్వతాన్ని చిరుకన వెళ్తూ ఎత్తినట్లు ఆయన అంత చూడటానికి చాలా బక్కగా ఉండేటటువంటి వ్యక్తి అంత పెద్ద చెట్టుని ఒక్క చేతితో తీసి అలా పక్కకు పడేసి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎవరికి వెళ్ళి చూడకుండా నడుచుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోతాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ ఒకసారి నూరెళ్ళు పెట్టి ఆయనకి వెళ్ళి చూస్తూ ఉండిపోతారు. అంతే, ఇక అంత శక్తి ఎలా వచ్చింది ఆయనకు. అలాగే మరొకసారి మరొక సంఘటన జరుగుతుంది. మనకు ఆదిశంకరుల విగ్రహం ఉంటుంది ఒకటి. ఆదిశంకరుల విగ్రహం ఈయన ఇలా వెళ్తూ మహాత్ముల్ని కలుసుకుంటూ చాలామంది చాలా ప్రదేశాలు తిరుగుతారు మన మౌనస్వామి. తిరిగినప్పుడు ఏమవుతుందంటే అనుకోకుండా ఒకరోజు ఒక గుహలోకి వెళ్తాడు, ఒక ప్రదేశానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ శంకరాచార్యుల వారి యొక్క విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం దాదాపు శిల అనమాట, అది చాలా బరువు ఉంటుంది. వందల కిలోలే ఉంటుంది అది, దాదాపు చిన్నగా మాత్రం ఉండదు అనమాట. దాన్ని మొయ్యడానికి చాలా మంది ప్రజలు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని పైకి తీయాలి అంటే అది ఏమవుతుందంటే ప్రమాదశాత్తు ఒక లోయ లాంటి దాంట్లో జారిపోయి దాంట్లో ఉండిపోతుంది. దాన్ని తీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు చాలా మంది. కాకపోతే చాలా వ్యక్తులు వచ్చినప్పటికీ అక్కడ తీయరాదు, ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ప్రదేశం చాలా ఇరుకుగా ఉంటుంది. దాన్ని తీయాలంటే చాలా మంది ప్రజలు కావాలి కనుక అక్కడ అంతమంది నిలబడడానికి వీలు ఉండదు. అయితే మన మనస్వామి ఏం చేస్తారు అంటే ఆయన ఒక కార్యం మీద అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడి వారు ప్రార్థిస్తారు అనమాట. ఆ లోయలో ఉండేటటువంటి ఏదైతే శంకరుల విగ్రహం ఉందో దాన్ని ఈయన లోపలికి దిగుతాడు. దిగి ఒక చేత్తో పట్టుకొని మరొక చేత్తో ఆ యొక్క సైడ్ ఉండేటువంటి వాటి సహాయంతో వాటిని పట్టుకొని ఒక చేత్తోనే ఆ యొక్క విగ్రహాన్ని మొత్తం అమాంతం లేపి తీసుకుని వచ్చి పైన పెడతారు. అంటే అంత శక్తి ఎక్కడ ఆయనకు, కొన్ని వందల కిలోలు ఉండేటటువంటి విగ్రహం అది ఒక్క చేత్తో ఎలా లేస్తుంది. అంతమంది పట్టి గుంజితేనే రానటువంటి ఆ విగ్రహం ఒక్క చేత్తో ఈయన ఎలా లేపగలిగాడు అంటే ఆయనకు విశేషమైనటువంటి బలం ఉంది. ఆ బలం ఎక్కడిది, ఆయన శరీరంలోనిది కాదు, అది మంత్రశాస్త్రం అంటే మంత్రం యొక్క అధిష్టానం, దేవత యొక్క బలం అది. అంటే ఆ మంత్రాన్ని ఒకసారి స్మరిస్తే ఆయనకు అంత బలం వచ్చేస్తుంది. ఆ బలంతో ఆయన లోక కార్యం కోసం ఎన్నో విధాలుగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు ఆ యొక్క మహాత్ముడు అనమాట. ఆయన గురించి ఇంకా చాలా విశేషాలు చెప్పడం జరిగింది. ఆయనకు అష్టసిద్ధుల్లో ఆయనకు అన్ని సిద్ధులు ఉన్నాయన్నమాట తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత మహానుభావుడు, ఆయన బంగారాన్ని కూడా సృష్టించాడు. చాలాసార్లు పదార్థాలు ఉంటాయి కదా, ఎక్కడో ఉండేటువంటి పదార్థాన్ని కూడా ఆయన అలా మంత్రాన్ని స్మరించి తీసుకుని వచ్చేవాడు. అంటే ఎక్కడో ఉన్నదాన్ని కూడా ఆయన స్మరించి దాన్ని ఆయన తన ముందుకు తీసుకొని రాగలడు. చాలా ఈ విధంగా చాలా రహస్యాలు ఆయన మంత్రశాస్త్రం సంబంధించినవి ఆయనకు తెలుసు అనమాట. అంటే మంత్ర అధిష్టాన దేవతలు ఆయనకు చాలా మంది సిద్ధించారు అని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఆయన జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి, ఎంతో మందిని అనుగ్రహించాడు. ఇప్పటికి కూడా మనస్వామి వారు పిలిస్తే వస్తారని ఇప్పటికీ మంత్రశాస్త్రంలో మన సిద్ధేశ్వర పీఠం సంబంధించినటువంటి వారు చెప్తూ ఉంటారనమాట. ఆయన తరపున హోమాలు కూడా చేస్తూ ఉంటారు. ఆయన చనిపోయిన వారిని కూడా బతికించినటువంటి దాఖలాలు ఎన్నో మనకు చెప్పడం జరిగింది. కనుక ఆయన మహానుభావుడు, అష్టసిద్ధుల్ని అరచేతులు పట్టుకున్నటువంటి ఒక మహాపురుషుడిగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంత శక్తి ఎలా వస్తుంది అంటే మంత్ర అధిష్టాన దేవత అనుగ్రహిస్తే ఏ శక్తి అయినా వస్తుంది. దానికోసం మీకు ఇప్పుడు చూడండి, ఇక్కడ హనుమత్ మంత్రాన్ని మీకు తెలియజేస్తాను. ఇది మంచి ఇంట్రెస్ట్ ఉన్నవారు, ఆసక్తి ఉన్నవారు గురువుని ఆశ్రయించి దీన్ని తీసుకొని మీరు సాధన చేయవచ్చు. ఎందుకంటే ఇది మనకు అద్భుతమైనటువంటి మంత్రం, అలాగే హనుమకు సంబంధించిన మంత్రం. హనుమ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, చిన్న పిల్లలతో పాటు
పెద్దవారి వరకు హనుమాన్ ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే మన హనుమాన్ అంత గొప్పవారు కనుక. స్వామి హనుమ తలుచుకుంటే ఏ కార్యమైనా జరుగుతుంది. స్వామి హనుమ అనుగ్రహం, స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే హనుమ యొక్క అనుగ్రహం, ఇటువంటి ఆపదలైనా తొలగిపోతాయని మనకు చెప్తారు పెద్దలు. కనుక హనుమత్ మంత్రానికి విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. అలాగే హనుమంతుడు కూడా విపరీతమైనటువంటి బలం కలిగిన వాడు, వజ్రదేహం కలిగిన వాడు. ఎటువంటి ఆపదనైనా ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యాన్ని సమర్థతని మనకు ఇచ్చేవాడు హనుమంతుడు. కనుక మీరు ఇక్కడ కనిపించే ఈ మంత్రాన్ని మీరు గురువుని ఆశ్రయించండి. గురువు లేని వారు, సొంతంగా మేము చేస్తామనుకునేవారు దాన్ని ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చారు నేను, వాటిని క్లిక్ చేసి గురువు లేకుండా మంత్రసాధన ఎలా చేయాలనేటువంటి పూర్తి వివరాలను తెలుసుకుని ఆ నియమాన్ని కూడా తెలుసుకోండి. మంత్ర నియమాలను తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలా చేసినట్లయితే మీకు మంచి మంత్రానికి సంబంధించినటువంటి అనుభూతులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంత్రాన్ని ఆ విధంగా సాధన చేసినట్లయితే మీకు కూడా విశేషమైనటువంటి శారీరక శక్తి వస్తుంది. దాన్ని మీరు ధర్మం కోసం ఎటువంటి స్వార్థం లేకుండా ఉపయోగించగలిగినట్లయితే ఆ శక్తి ఇంకెప్పటికీ తగ్గకుండా అధిష్టాన దైవం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మంత్రాన్ని సిద్ధింప చేసుకోవడమే గొప్ప కాదు, ఆ మంత్రశక్తిని అలాగే కంటిన్యూగా కాపాడుకోవడం కూడా చాలా వరకు గొప్ప. ఎందుకంటే మంత్రదేవతలు మనం మొదట చేసేటటువంటి ప్రార్థనకు వాళ్ళు జాలేసి మనకు అనుగ్రహిస్తారు. అనుగ్రహించిన తర్వాతకి మనకు కాస్త గర్వం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చేతిలో మంత్రశక్తి ఉంది కదా, దాని అహంకారం చేత మనం ఇక లేనిపోని తప్పులు చేయడం ప్రారంభిస్తూ ఉంటాం. అప్పుడు కూడా దేవత వీడు మారతాడనే చూస్తాడు ఈశ్వరుడు. ఎమ్మటే వెంటనే ఏం వెళ్ళిపోడు, కొన్ని రోజుల పాటు ఓపిక పడతాడు. ఓపిక పట్టిన తర్వాతకి ఇక వీడి బుద్ధి మారదు అనుకున్నప్పుడు ఆయన కాస్త వెళ్ళిపోతాడు. అప్పుడు మనం నెత్తి నోరు బాదుకున్నా ఏదీ రాదు. ఇది మీరు గమనించవలసి ఉంటుంది. కనుక మంత్రం సిద్ధించింది అనేటప్పుడు మొదట మనం ఈశ్వరుని రోజు ప్రార్థించేటప్పుడు ఒకటే కోరుకోవాల్సి ఉంటుంది, ఈశ్వర నా వల్ల ఎటువంటి తప్పు జరగకూడదు, నేను ఈ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని కేవలం ధర్మానికి మాత్రం ఉపయోగించాలి, నా ద్వారా ఎటువంటి దోషాలు కానీ, ఎవరి బాధపడడం కానీ, ఎవరు హింసని పొందడం కానీ, అటువంటి కార్యాలు దుష్ప్రభావాలు ఎటువంటివి జరగకూడదు అని ఈశ్వరుని ప్రతిరోజు మీరు ప్రార్థించవలసి ఉంటుంది. అలా ప్రార్థించినట్లయితే ఈశ్వరుడు కూడా మిమ్మల్ని అటువంటి తప్పుతో ఒక వెళ్లకుండా, తప్పులు చేయకుండా రక్షిస్తూ ఆ శక్తిని కూడా అలాగే కాపాడుతూ ఉంటారని మీరు గమనించవలసి ఉంటుంది. కనుక మీరు ఏ మంత్ర సాధన చేసినా, ఎటువంటివి ఏ సాధనలు చేసినా, ప్రార్థించినా, ఏది కోరుకున్నా మొదట కోరుకోవాల్సింది ఒకటే, ఈశ్వర మీ అనుగ్రహం కావాలి. ఆ తర్వాతకి నేను బాధపడ్డా పర్వాలేదు, కానీ నన్ను నమ్ముకున్న వారు కానీ, ఎదుటి వ్యక్తులు కానీ నా వల్ల బాధని పొందకూడదు, అలా నన్ను అనుగ్రహించండి, అటువంటి బుద్ధిని నాకు అనుగ్రహించండి అని మీరు ప్రార్థించవలసి ఉంటుంది ఈశ్వరుని. ఈ మంత్రం చేస్తే ఏమవుతుంది అంటే, ఈ మంత్రం చేస్తే మీకు విశేషమైనటువంటి ధైర్యం వస్తుంది. ధైర్యంతో పాటు ఎప్పుడైనా ఏదైనా ఆపద కలిగినా, మీరు ఒంటరిగా ఉన్నా, మీ మీద ఎవరైనా దాడి చేసినా ఎదుర్కోగలిగేటటువంటి సామర్థ్యత శక్తి మీకు అలుపుతుంది. మీరు ఇక 10 మందిలో ఉన్నా, మీరు ఒక్కలే ఉన్నా, ఇతర ఎంతమంది ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మంత్రాన్ని ఒకసారి స్మరించినట్లయితే ఆ శక్తి మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీరు ఆ యొక్క సమస్య నుంచి వెళ్ళి ఎలాగోలా గట్టెక్కవచ్చు. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నేను మొదటి వీడియోలో నరసింహస్వామికి సంబంధించినటువంటి మొదటి వీడియోలో చెప్పాను, ఆయన మంత్రం ఒక్కసారి ఇక సిద్ధించింది అంటే ఆ శక్తి వేరుగా ఉంటుంది అంతే. ఇక ఆ మంత్రం సిద్ధించిన తర్వాతకి ఆ వ్యక్తిని మనం అంచనా వేయడం కూడా కష్టమే. ఎందుకంటే ఆయన యొక్క ఉపాసన వేరుగా ఉంటుంది, అప్పుడు దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కాపాడుకోగలిగినట్లయితే ఆ వ్యక్తి జీవితాంతం ఇక వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే దేవుడు పిలిస్తే పలుకుతూ ఉంటాడు అధిష్టాన దైవం. అప్పుడు ఏ సమస్య వచ్చినా మనం నేరుగా ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక ఈశ్వరునితోనే మనం మాట్లాడవచ్చు, ఆ మంత్రాధిష్టాన దేవతతోనే మన యొక్క కష్ట నష్టాన్ని చెప్పుకోవచ్చు. అలా ఉంటుంది అంటే అంత ఫ్రీడమ్ వస్తుంది అన్నమాట దేవతతో మనకు. కనుక మంత్రసాధన చాలా నియమాలతో ఉంటుంది, అందుకే తొందరగా సిద్ధించకపోవడానికి కారణం కూడా అదే. మనం దానికోసం పరితపించవలసి ఉంటుంది. అది ఒకసారి వచ్చింది అంటే ఇక దాన్ని కాపాడుకుంటూ మనం ఉండగలిగినట్లయితే మనకు ఎటువంటి కామ్యాన్నైనా తీరుస్తుంది. మంచి ఆసక్తి ఉన్నవారు మంత్రసాధన చేయండి, లేదు అనుకునేవారు స్తోత్రాలని కానీ, ధ్యాన శ్లోకాలని కానీ, లేదా ఆలయాల్ని కానీ, ఈశ్వరుని సేవని కానీ ఆశ్రయించవలసి ఉంటుంది. ఈ విధంగా కూడా తపస్సు పెరుగుతుందని మీరు గమనించవలసి ఉంటుంది. స్తోత్రం చదివినా, ఈశ్వరునికి సేవ చేసినా తపస్సు కింద కన్వర్ట్ అవుతుంది. తపస్సు కింద కన్వర్ట్ అయ్యి అది మీరు మంత్రసాధన చేస్తే ఎటువంటి ఫలితం పడుతుందో అటువంటి ఫలితమే పడుతుంది. కాకపోతే అది మీకు ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే అప్పటికప్పుడు మీకు ఏదో తీసుకొచ్చి మాత్రం ఇవ్వదు, మీ ఖాతాలో పడిపోతుంది. దానికి సందేహం ఏమీ లేదు. అది మీకు వచ్చే జన్మలో అయినా మీకు ఖచ్చితంగా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఈశ్వరునికి దగ్గరికే చేస్తుంది, కానీ దూరం మాత్రం చేయదు. మరొక వీడియో నేను మీకు ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి మనం వేరే విధాలుగా ఎలా ఆశ్రయించవలసి ఉంటుంది అనేటటువంటి విశేషాన్ని కూడా మనం తెలుసుకుందాం.